శ్రీకాకుళం జి సిగడ మండలం మెట్టవలస గ్రామంలో గత రెండు రోజులుగా ప్రతి ఒక్కరికి వాంతులు విరోచనాలతో 150 మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి వివరాలు సేకరించగా అస్వస్థతకు గల కారణం త్రాగునీటి సమస్యలేయని వైద్య అధికారులు తెలిపారు. వాటర్ శాంపిల్స్ ను సేకరించి టెస్టుల కొరకై శ్రీకాకుళం రిమ్స్ కి తరలించామని పొగిరి వైద్య అధికారి డాక్టర్ బార్గో తెలియజేశారు. గత రెండు రోజులుగా అస్వస్థతతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మేము డాక్టర్లకి నమ్మకం అందరికీ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి డాక్టర్లు వచ్చి మరి ఊర్లో తిరిగి అలాగే జిల్లా అధికారులు కూడా రావడం జరిగింది. అందరికి కూడా సీరియస్గా ఉంది. మరి డయేరియా పేషెంట్లు కూడా 100 మందికి ఊర్లో ఉన్నారు. వాళ్ళందరికి కూడా మెడిసిన్ కానీ సెలవులు కానీ అన్ని విధాలుగా ఆదుకం అని చెప్పేసి అధికారులకు మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సచివాలయంలో మందులు పెట్టడం జరిగింది, కానీ ఆర్ఎంబి డాక్టర్ల వల్ల ఎక్కువ ఇక్కడ మరి మేము ఇవ్వడం జరుగుతుంది అందరికి కూడా. మరి అలాగే ఈ సచివాలయంలో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ కూడా ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా వాళ్ళకి సెలవులు కావాలని సెలవులు అన్నీ కూడా పెట్టమని చెప్పి మేము అందరిని కోరడం జరుగుతుంది. ఇప్పటికే ఇంకా ఉధృతంగా మరి ఇక డయేరియా అనేది ఇంకా తగ్గట్లేదు, ఉధృతంగా ఉంది. ముందు వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ రెండో ట్రిప్ కూడా ఈ యొక్క మోషన్స్ అలాగే వామిటింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అధికారులు అందరూ కూడా మరి యొక్క అది సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి అధికారులు మేము కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ డాక్టర్లు అలాగే మరి మిగతా స్టాఫ్ అందరూ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. అయితే ఇంకా కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అందరిని ఆదుకోమని చెప్పేసి మేము అధికారులు కోరుతున్నాం. అందరికి కడుపులు నొప్పి తలనొప్పితోనే వచ్చేస్తుంది, విరేచనాలు వచ్చేస్తుంది. విరేచనాలు బాధ కడుపులు నొప్పి విరేచనాలు ఒళ్ళు నొప్పులు తలనొప్పితోనే వచ్చేస్తుంది. వాంతి లేవలకు లేవంటారు మామూలుగా. కొందరికి అయిపోయి ఉన్నాయి అంటారు, కొందరికి ఏటి మరి ఊళ్ళో లోన కదా మనకి ఏ తెలియదు అంటారు. మరి 100 మంది నాలుగు వంతారు రాత్రి నుండి స్టార్ట్ అయినాయి మళ్ళీ తాగాను.